గణేషన్మహ గాయత్రీదేవి యన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుండి నాలుగో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ద్వాదశ రాశులు వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం కన్యా రాశి వారి యొక్క వార ఫలితాలు కన్యారాశి వారికి ఈ వారం ఏ పని తలపెట్టినా అపజయము విఘ్నాలు ధన నష్టము అలాగే వాహన ప్రమాదాలతో పాటుగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చే అవకాశాలు ఆల్రెడీ దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వారికి అవి పెరిగే అవకాశాలు భార్యాభర్తల మధ్య అనుకోని వివాదాలు తగాదాలు ఆస్తిపరమైనటువంటి విషయాల్లో అనుకూలతలు లేకపోవడము క్రయ విక్రయాల్లో నష్టాలు లిటికేషన్లో ఉన్నటువంటి భూములు కొని ఇరుకుపోయే అవకాశాలు బంగారాన్ని కొనుగోలు చేసినా సరే నష్టపోయే అవకాశాలు వాహనపరమైనటువంటి ప్రమాదాలతో పాటుగా వ్యాపార నష్టాలు బాగా కనబడుతున్నాయని చెప్పొచ్చు అప్పులు కానీ రుణాలు కానీ బాగా పెరిగే అవకాశాలు రావలసిన డబ్బులు చేతికి అందక ఇబ్బందులు రొటేషన్ జరగక ఇబ్బందులు ముఖ్యమైన పనులు సజావుగా సాగకపోవడము ఆర్థికంగా నష్టాలు బాగా చూసే అవకాశాలతో పాటుగా వైవాహిక జీవితంలో ఉండే ఇబ్బందులు పెరగడము గొడవలు పెరగడంతో పాటుగా మానసిక ప్రశాంతత లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు ఇష్టమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఇష్టమైన వ్యక్తులను దూరం చేసుకునే అవకాశాలు అలాగే ఇష్టమైన వ్యక్తులతోటి మాట పడే అవకాశాలతో పాటుగా కుటుంబ సభ్యులతో గొడవలు బాగా కనపడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకి చికాకు అసహనం బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులందరికీ కూడా మొదట్లో కొంత లాభం ఉన్నా మళ్ళీ తర్వాత నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పెట్టినటువంటి పెట్టుబడుల్లో సరైనటువంటి లబ్ధి లేకపోవడం వల్ల మనోవేదన అలాగే వాహనాలు నడిపేటప్పుడు డ్రైవింగ్లు చేసేటప్పుడు అతిగా వేగంగా వాహనాలు నడపడం వల్ల సమస్యలు ఇబ్బందులు రిస్కులు ప్రమాదాలు అలాగే కొంతమంది మిమ్మల్ని బాగా విమర్శించేటటువంటి వారు పెరిగిపోవడము అలాగే మీరు చెయ్యని తప్పుకి నిందలు చిన్న చిన్న సమస్యలని ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసిన అవరోధాలు వచ్చే అవకాశాలు అలాగే స్త్రీలకి ఇంట్లో గౌరవ మర్యాదలు కోల్పోయే అవకాశాలు కొన్ని రకాల పొరపాట్లు చేసే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఇతరులు మిమ్మల్ని బాగా రెచ్చగొట్టడానికి కానీ లేదా మీ చేత కొన్ని తప్పుడు పనులు చేయించడానికి కానీ ప్రయత్నం చేస్తారు అలాంటి వాళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కష్టానతంగా ప్రతిఫలం లేకపోవడం వల్ల మనోభీతి బాగా కనబడుతుంది జాగ్రత్త విద్యార్థిని విద్యార్థులు చెడు స్నేహాలు చదువుని పక్కన పెట్టి అనవసరమైన వ్యామోహాల్లో కాలక్షేపాన్ని చేయడం సోషల్ సైట్స్లో ఎక్కువగా కాలాన్ని కనపడడం వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగని ఉద్యోగస్తులకు కూడా సరిగ్గా సమయానికి డ్యూటీ టైంకి ఆఫీసులకు వెళ్ళకపోవడం వల్ల కానీ లేదా సరిగ్గా పని చేయకపోవడం వల్ల కానీ అశ్రద్ధ వహించడం వల్ల కానీ పై అధికారులతోటి ఒత్తిడి మన ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త స్త్రీలకి భర్త మనసుని బాధపట్టడం కానీ కుటుంబ సభ్యుల మనసు బాధపడంతో పాటుగా కొన్ని రాంగ్ బిహేవియర్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త అనవసరమైనటువంటి సత్సంబంధాలు కానీ అనవసరమైన వ్యక్తులతోటి వ్యామోహాలు పెంచుకోవడం కానీ పరిచయాలు పెంచుకోవడం కానీ మంచిది కాదు వారం ఇరుగు పొరుగు జాగ్రత్త వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారపరంగా రాబడిన దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలే తప్ప అనవసరంగా పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టపోతారు కాబట్టి ఈ వారం కొంచెం వ్యాపారపరంగా శ్రద్ధ తీసుకోవాల్సింది ఈ రాశి వారికి తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్య గమనంకేమిటయ్యా అంటే కనుక ఈ వారం నిరాశ నిస్పృహ వీటికి మాత్రం కొంచెం లోన్ అయిపోకుండా లేదా కొంచెం విరక్తి ఆలోచనలు వచ్చేసి జీవితం మీద విరక్తి కలిగేసి ఏ పని సరిగ్గా అవ్వక కానీ లేకపోతే రకరకాల సమస్యలతో సతమతమైపోయి కానీ ఈ నిరాశ నిస్పృహలు అనేవి పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే కనుక తెలియకుండానే కొన్ని రకాల తప్పులు కొన్ని తప్పుడు ఆలోచనలు చేసి జీవితం మీద వినగ్తో వచ్చేసి కొంచెం రకరకాల నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కూడా చాలామంది కనబడుతుంటారు కాబట్టి ముఖ్యంగా అవన్నీ పక్కన పెడితే ఈ నిరాశ నిస్పృహని దూరం చేయడానికి ఈ వారం కనుక ప్రయత్నం చేసినట్లయితే అపజయం నుంచి విజయం వైపు ప్రయాణం కనుక సాగిస్తే ఉన్నతమైనటువంటి వ్యక్తికి వెళ్తారు ఉన్నతమైనటువంటి స్థాయిని అధిగమిస్తారు అని తెలియజేస్తూ సాధారణంగా ప్రతి మనిషి జీవితంలోనూ కూడా జయ అపజయాలు రెండు ఉంటాయి ఎప్పుడు సక్సెస్ ఉండదు ఒక్కొక్కసారి మనం అనుకున్నది అవ్వకపోవచ్చు ఒక్కొక్కసారి చాలా ప్రయత్నం చేసినా సరే విఫలం అవుతూ ఉండొచ్చు లేదా బాగా చదువుకున్నా సరే పరీక్షల్లో సరిగ్గా పాస్ అవ్వకపోవచ్చు లేదా మనం ఉద్యోగంలో బ్రహ్మాండంగా ఇంటర్వ్యూలో మనం చక్కగా సమాధానం చెప్పినా కూడా వాళ్ళకి నచ్చకపోవచ్చు ఇలా మనం ఎంతో శ్రమపడి వ్యాపారాలు చేసినా కూడా కలిసి రాకపోవచ్చు లేదా మనలో నీతి నిజాయితీ ఉన్నా కూడా మనం నగకపోవచ్చు అంత మాత్రాన మన జీవితం అయిపోయింది అనుకోవడానికి కానీ విరక్తి తెచ్చేసుకునే తప్పు నిర్ణయాలు తీసుకోవడానికి కానీ మిమ్మల్ని మీరు హాని చేసుకోవడం కానీ మంచిది కాదు కాకపోతే అపజయం అందరికీ ఉంటుంది కానీ విజయం వైపు ప్రయాణం చేస్తూనే ఉండాలి అదే జీవితం అప్పుడే ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళతాము కాబట్టి ఆ రకంగా ఈ వారం మన జీవితాలని ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ ఎంత చేతనంటే ఎప్పుడు కూడా ఒక గుర్తుపెట్టుకోండి అపజయం మనకి అధ్యాపకుడు కావాలి అంటే అపజయం నుంచి ఎప్పుడు కూడా మనం నేర్చుకోవాలి టీచింగ్ ఎప్పుడు అపజయం అనేటటువంటిది ప్రతి మనిషికి అవసరం ఎందుకంటే ఎన్నో విషయాలు నేర్పుతుంది అది తర్వాత పడిపోకుండా నిలబడ్డం లేపుతుంది కాబట్టి అపజయం వచ్చితే కుంగిపోకుండా దాన్ని దాన్ని కూడా వినియోగించుకున్నాడు గొప్పవాడు అపజయాన్ని కూడా వాడి జీవితంలో ఎదగడానికి ఒక మెట్టుగా తయారు చూసుకున్నవాడు గొప్పవాడు అవుతాడు అందుచేత అపజయం మనకి అధ్యాపకుడు అవ్వాలి కానీ యమకింకరుడు కాకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు చేత అపజయం వచ్చిందనుకోండి అనుకోండి దానివల్ల విద్య నేర్చుకునేటటువంటి ఒక టీచింగ్ రావాలి కానీ దానివల్ల విరక్తి వచ్చేసి అది యమకింకరుడు యమపాషం అయిపోకూడదు అంటే చాలామంది చూడండి ఒక ఏదైనా ఫెయిల్ అయిపోతే వెంటనే ఉంటారు లేకపోతే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే చనిపోవడం జీవితంలో ఫెయిల్ అయితే చచ్చిపోవడం లేకపోతే కనుక ఏదైనా అప్పులు బాలు అయితే చనిపోవడం ఇలాగే ఏమిటి అంటే కనుక ప్రతిదానికి కూడా ఓడిపోతే చచ్చిపోవడం అనేటటువంటిది కొంతమంది వీక్నెస్ కాబట్టి అది చాలా ప్రమాదకరం అది యమకింకురుడు కాకూడదు అది అధ్యాపకుడు కావాలి అపజయం ఆ రకంగా ఈ వారం దాని నుంచి ఒక ఎక్కడానికి ప్రయత్నం చేయండి విజయం పొందడానికి ప్రయత్నం చేయండి అపజయం మనల్ని ఏం చేస్తో తెలుసా ఎత్తైనటువంటి లక్ష్యానికి తీసుకెళ్ళడానికి ఒక కారణం అవుతుంది అంచేత అపజయం మనల్ని ప్రేరేపించాలి అంటే ఎస్ ఈసారి ఓడిపోయాం కదా ఈసారి ఓడిపోకూడదు నగ్గాలి అని ప్రేరేపించాలి ఇంకా ఉత్సాహాన్ని ఇవ్వాలి ఇంకా చైతన్యాన్ని ఇవ్వాలి ఇంకా బద్దగానే పోగొట్టాలి ముఖ్యంగా మనలో ఉండేటటువంటి నిద్రను పోగొట్టాలి లేదా మనలో ఉండేటటువంటి కొన్ని రకాల లక్షణాలు చెడు లక్షణాలు పోగొట్టాలి అది అపజయం చేసేటటువంటి గొప్ప పని నిస్ప్రోహకు లోనైపోయి దిగజారిపోకూడదు అంతేగాని ఈ రకంగా ఎవరైతే మంచి నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా విజయవంత సాధిస్తారు అలాగే ఓటమి అనేటటువంటిది ఆలస్యమే కానీ అపజయం కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఓటమి ఆలస్యం అంటే ఓడిపోయామనుకోండి జరగవలసిన పని ఇంకో సంవత్సరం వాయిదా పడుతుందేమో ఇంకొక ఆరు నెలలు వాయిదా పడుతుందేమో లేదా ఈసారి ఎలక్షన్లు ఓడిపోయామనుకోండి ఆలస్యంగా మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత నెగ్గుతామేమో అంటే ఓటమి అనేది ఆలస్యంగా ఫలితాన్ని ఇచ్చేటటువంటిదే తప్ప అసలు ఫలితం లేకుండా చేసేది కాదు అంచేత ఓటమి ఆలస్యమే కానీ అపజయం కాదు అనే విషయాన్ని కూడా ఈ వారం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తూ సాధారణంగా మనకి విజయమే అంతే అంతిమ లక్ష్యం అయిపోకూడదు ఓటమి ప్రాణాంతకం కాదు చాలా ప్రా అంటే ఓటమి కూడా గొప్పదే చేత విజయం సాధిస్తేనే ఇంక మనం ఏదో జీవించాలి విజయం సాధించకపోతే ఇంక మనకు లేదు అదే మోక్షం అనుకోకూడదు అంచేత విజయమే అంతిమ లక్ష్యం అంతిమ లక్ష్యం కాకూడదు ఓటమి ప్రాణాంతకము కాకూడదు ఓడిపోతే ఇంకా చనిపోవాలనుకోకూడదు విజయం వచ్చింది అనుకోండి ఇంక అయిపోయింది అనుకోకూడదు అంచేత జీవితం అనేటటువంటిది ఏంటి సాఫీగా సాగిపోతూ ఉండేటటువంటిది జీవితం అంచేత మనం చేయవలసింది ఏంటి ఇందులో అంటే ఓటమి వచ్చినా గెలుపు వచ్చినా ఏమొచ్చినా కూడా ఎప్పుడూ ధైర్యంగా సాహసోపేతంగా మన లక్ష్యం గురించి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి అదే మన లక్ష్యం మన జీవిత లక్ష్యం అంతే తప్ప ఓడిపోయాం కదా అని చెప్పేసి ఏమో విరక్త వచ్చేయడం నగ్గేం కదా అని గర్వం వచ్చేయడం ఇంకా మళ్ళీ ఏ పని చేయడం అనేది కాదు అందుచేత మనం చేయవలసింది మనం ఏ పని చేసినా అది మంచి పని అయితే కనుక జీవితంలో ఎదగడానికి అలాగే ఆనందంగా ఉండడానికి ధైర్యంగా సాహసోపేతంగా లక్ష్యం గురించి ప్రయత్నం చేస్తూ ఉండమే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి నగ్గచ్చు ఒక్కసారి ఓడిపోవచ్చు ఒక్కసారి లాభం రావచ్చు ఒకసారి నష్టం రావచ్చు అందుచేత ఆ రకంగా ఈ వారం ఉండడానికి ప్రయత్నం చేయండి ఓటమి వల్ల నిరాశ కలిగినా పర్వాలేదు కానీ ప్రయత్నం చేయకపోతే మాత్రం మనిషి నాశనం అయిపోతుంది అది గుర్తుపెట్టుకోండి ఓట ఒకవేళ ప్రయత్నం చేస్తే చాలా కష్టపడితే నిరాశ కలిగింది అనుకున్న లాభం రాలేదు వ్యాపార నష్టం వచ్చింది ఎంతో ప్రయత్నం చేసినా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఎంతో ప్రయత్నం చేసినా రాజకీయాలు అంతకలేదు ఎంతో ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు రాలేదు ఎంతో ప్రయత్నం చేసినా విద్యలో నైపుణ్యం రాలేదు కానీ దానివల్ల నిరాశ వచ్చినా చికాకు వచ్చినా ఏమొచ్చినా పర్వాలేదు కానీ మళ్ళా ప్రయత్నం చేయకపోతే మాత్రం పాడైపోతాం అది గుర్తుపెట్టుకోండి ఇక ఓడిపోయాం కదా అని ఆగిపోయి పడుకున్నాం అనుకోండి ఇంక లైఫ్ లేనట్టే అదే మళ్ళీ ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే జీవితం నాశనం అయిపోతుంది కాబట్టి ఓటమి నిరాశ కలిగినా పర్వాలేదు కానీ మళ్ళీ ప్రయత్నం చేయకపోతే పాడైపోతాడు మనిషి నాశనం అయిపోతాడని చెప్పారు పెద్దలు అంత కటుగా మాట్లాడారు మాటని కాబట్టి ఆ రకంగా ఈ వారం మారండి అయితే సాధారణంగా మనకి సమస్యలు ఎలా ఉంటాయి అంటే కనుక రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఏమిటంటే కనుక దేన్ని గుర్తుపెట్టుకోవాలో దాన్ని గుర్తుపెట్టుకోకుండా మర్చిపోవడం రెండోది ఏంటంటే దేన్ని మర్చిపోవాలో దాన్నే గుర్తుపెట్టుకుని పదే పదే ఓ విచారం చేయడం ఇది మనలో ఉండేటువంటి పెద్ద లక్ష్యం అపలక్షణం అనమాట అందుచేత దేన్ని గుర్తుపెట్టుకోవాలో దాన్ని గుర్తుపెట్టుకోండి దేన్ని మర్చిపోవాలో దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గానే ఈ యొక్క అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అందుచేత ఆరోగ్యపరంగా కూడా సమస్యలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి వారం అందరికీ కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి మనకి ఆరోగ్యం పాడవడానికి మూడు ప్రధాన లక్షణాలు ఉన్నాయి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి అవి ఏమిటయ్యా అంటే కనుక ఆదరాబాదరాగా జీవితం అంటే పొద్దునే టైంకి లేవకపోవడం లేటుగా లేవడం లేటుగా ప్రయాణం చేయడం లేటుగా బయలుదేరడం దానివల్ల కంగారు పడిపోవడం ట్రాఫిక్ సిగ్నల్ వస్తే కంగారు ఏదైనా అడ్డొస్తే కంగారు ఎవడైనా అడ్డు వస్తే తిట్టేయడం కంగారు పడిపోవడం లేదా మీరు పనులు లేటుగా చేసుకుని ఇంట్లో వాళ్ళని తిట్టడం లేదా చెరాకు వచ్చేస్తూ ఉండడం ఈ ప్రభావాన్ని ఆఫీసులో చూపించడం ఇలా ఆదరాబాదరంగా జీవితం కనపడం వల్ల ఒక పెద్ద సమస్య ఆ ఆయుష్ తగ్గిపోతుంది ఆరోగ్యం పాడవుతుంది అందుచేత రేపటి పని కూడా ఇవాళ చేయమన్నారు మన పెద్దలు అందుకనే అంచేత ఏ పనైనా సరే ప్రణాళికాబద్ధంగా ఈ టైం కనుక్కుంటే ఆ టైంకి జరగాల్సిందే అలాగే ప్రతిదానికి ఒక పది నిమిషాలు పోకుండా ముందు ఉండడానికి ప్రయత్నం చేయండి అప్పుడు కంగారు ఉండదు పీస్ఫుల్గా వ్యవస్థ నడుస్తుంది అలాగే రెండో పెద్ద సమస్య ఏమిటి అంటే కనుక చీకు చింత అంటే ఎప్పుడు బాధపడుతుండడం ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తుండడం ఎప్పుడు కూడా నేను ఏదో కోల్పోయానని ఆలోచిస్తుండడం ఇలాగేంటంటే జరిగిన దాని గురించి బాధపడుతూ ఓ వ్యాపకం పెంచేసుకుని బాధపడిపోతూ చింత దాని గురించి ఎక్కువగా ఓ విపరీతమైనటువంటి క్రోధాన్ని తెచ్చేసుకున్నట్లయితే కనుక బాధపడుతూ ఉన్నట్లయితే కనుక అది వ్యాధికి కారణం అవుతుంది అంచేత చీకు చింత వదిలేసి సంతోషంగా ఉన్న ప్రయత్నం చేయాలి ఇక మూడో పెద్ద సమస్య అంటే కనుక నూనెలు మసాలా లేదా విపరీతంగా అంటే మితాహారం ఆహారం కాకుండా అతి ఆహారం తీసుకోవడం ఇది పెద్ద సమస్య నూనెలు తగ్గించి మసాలాలు తగ్గించినట్టయితే కనుక చాలా శాతం ఆరోగ్యం ఇదవుతుంది వ్యాయామాలు చేయడం ఒకటి తర్వాత మితాహారం తీసుకోవడం ఒకటి అంచేత ఈ మూడు విషయాల వల్లే మనిషికి ఆరోగ్యానికి ఎక్కువగా పాడే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి సాధారణంగా ఈ మూడు విషయాన్ని కనుక మార్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా వారం అందరికీ కూడా ఆరోగ్యం బాగుండమే కాకుండా మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలోకి ద్వాదశ రాశుల వారు కూడా వెళ్తారు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆరంగంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్ కనుక మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖనోభవంతు స్వస్తి ఫ్రాక్షు కలిగి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ దీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు